గత 10-15 రోజులుగా తెలంగాణ గడ్డ మీద ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశానికి సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళు గేలి చేసే విధానం మనందరిని కూడా గాయపరుస్తా ఉంది. రావడానికి కారణం ఏంటో బాధ్యత లేని ప్రభుత్వం బాధ్యత మర్చిన సందర్భంలో ఇక్కడి ప్రజానీకానికి ఇక్కడి ఉద్యోగ వర్గానికి సంగీభావం చెప్పడానికి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వడానికి వాళ్ళు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలు అత్యంత జుగుప్సాగానే ఉన్నాయి బాధ్యతారహితంగా ఉన్నాయి. కానీ ఒక్కడి మాత్రం చెప్పదలుచుకున్నాం मुख्यमंत्री गारु वारी मंत्रिवर्ग सहचरुलु ई प्रभुत्वं मम्मल्नि विमर्शिंचकंटे मुंदुगा मीरु चेयाल्सिंदि 3 संवत्सरालुगा प्रेसिडेंशियल आर्डर्नि सवरिंचि जीवो नंबर 124 इच्चि स्थानिकत आधारंगा उद्योगुल विभजन पूर्ति चेयंडि ई कार्यक्रमान्नि सक्रमंगा अमलु चेयमनि चेप्पि चेप्पिनप्पुडु मुख्यमंत्री गारी कावच्चु इला बाध्यता लेकुंडा माट्लाडे मंत्रुलु कावच्चु कुंभकर्णुलु निद्रपोयि बाध्यता मर्चिपोयि उद्योगुलनु पट्टिंचुकोकुंडा मट्टि कट्टि इवाल लेसि आदरा बादरा स्थानिकतनु मर्चिपोयि सीनियारिटी लिस्ट कूडा प्रिपेर चेयकुंडा इवाल वाळ्ळनु एंत वेदन गुरि चेस्तुन्नो मनं चूस्ता उंटाम. नाकु तेलिसि ई देश चरित्रलो ఒక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఉద్యోగులుగా గుండె పగిలిపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే దానికి ఏకైక కారకుడు కేసీఆర్ మాత్రమే చెప్పడం చేస్తా ఉన్నాం. ఇవాల ప్రతిపక్ష పార్టీలు రావాల్సిన అవసరం లేదు. సెన్సిటివిటీ ఉంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సోయి ఉంటే మీరే ఆనాడు సకల జనల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు ఎవరు ఉద్యోగులు కాదా ఆనాడు సకల జనల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు టీచర్లు కాదా ఆనాడు సకల జనల సమ్మెను విజయవంతం చేసింది అనేక వర్గాల కార్మిక సంఘాలు కాదా మర్చిపోయిన ముఖ్యమంత్రి గారు ఓటెక్కదాకా ఓడమల్లప్ప ఓటెక్కినాక బోడమల్లప్పలాగా ఆనాడు ఇదే కలెక్టర్కు నేను వచ్చిన ఇదే కోర్టుకు నేను వచ్చిన ఇదే ప్రభుత్వ కాలంలో నేను వచ్చిన ఆనాడు ఆ ఉద్యోగులు ఆ టీచర్లు ఉద్యోగం పోతపోయింది మొట్టమొదటిగా తెలంగాణ బిడ్డను నేను తెలంగాణ మట్టి బిడ్డనని చెప్పి ఆనాడు డంకా బజాయించి మాతో సమానంగా డప్పులు మోగించి మాతో సమానంగా ఉద్యమాలు చేసి మాతో సమానంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసినటువంటి వాళ్ళు ఉద్యోగులు కాదా ముఖ్యమంత్రి గారు? ఇవాల ఏమైపోయింది? తెలంగాణ వస్తే చేసి వస్తా అనుకున్నాం కదా, తెలంగాణ వస్తే ఆత్మగౌరవం పెరుగుతా అనుకున్నాం కదా, తెలంగాణ వస్తే నా ఉద్యోగ వర్గానికి అనేక సమస్యలు పరిష్కరం చెప్పి భావించడం కదా. కానీ ఆ ఉద్యోగులు వాళ్ళ ఏమైపోయింది? వాళ్ళకు చివరికి మాలాంటి వాళ్ళకు వచ్చి దరఖాస్తు ఇచ్చే సస్పెండ్ చేస్తారు. మాలాంటి వాళ్ళ ఇళ్ళకి వచ్చి సమస్యలు చెప్పుకుంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు వస్తారు. మాలాంటి వాళ్ళకు దండం పెడితే ట్రాన్స్ఫర్ చేసేటువంటి మూర్ఖపు ప్రయత్నం కేసీఆర్ చేస్తున్న విషయాన్ని మర్చిపోతుంది మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆ ఉద్యోగులు ఒకటే కోరుకుంటాను, ఈ ప్రభుత్వం తాత్కాలికంగా అణిచివేస్తుండొచ్చు కాక, ఈ ప్రభుత్వం మా ముద్రు పోసుకుండొచ్చు కాక, కానీ ఇవన్నీ కూడా దిగమింగుకుంటా ఉన్నాం, ఇవన్నీ కూడా గుండెలు దాచుకుంటా ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతా ఉన్నా కొడుక అని చెప్పి లోపల మా ప్రభుత్వం ఇవాళ బాధ చెప్పించాను. మర్చిపో ఉద్యోగులు ఉద్యోగులు కాదు కొడుక, ఉద్యోగులు ప్రజలలో ఉండేవాళ్ళు. ఉద్యోగులు సహకరించకుండా, ఉద్యోగులు పనిచేయకుండా, టీచర్లు చదువు చెప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడదనే విషయం నీకు తెలియదా? కానీ నీకు తెలవాలే, వాళ్ళతో పెట్టుకున్న ఎవరు బాగుపడలే, వాళ్ళతో గోక్కున్న ఎవరు బాగుపడలే. వాళ్ళతో గోక్కున్నావు, వాళ్ళతో పెట్టుకున్నావు, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతరేస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అనేక సమస్యల మీద బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి? కేసులు పెట్టుడు, బెదిరించుడు, చివరి కొట్టుడు. ఆ కొట్టుడు కూడా గుట్టల బాధ్యుడి బాధ్యుడు. కరీంనగర్లో పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం కావాలని శాంతిపూర్వకంగా దీక్ష చేస్తే అక్కడ ఉన్న సిపి ఏం చేసిందో మీరు అంత చూసిండు. చివరికి పోలీస్ స్టేషన్ పట్టుకపోయిన తర్వాత ఎందుకు పట్టుకొచ్చిందని చెప్పి ప్రశ్నిస్తే గుట్లను కొట్టాడు, కొట్టిండు. తీసుకపోయి పీటీ గ్రౌండ్లో పెడితే అక్కడ కూడా కార్యకర్త జమైతే కిలోమీటర్ తరబడి తరిమి కొట్టిండు. ఇవాళ ఎందుకు వచ్చిండు మా వాళ్ళు? ఒకటే చెప్పడానికి వచ్చిండు, నీది పుట్ట పార్టీ, ఈ ప్రాంతంలో ఉన్న పార్టీ, 303 సీట్లతో ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు అంటే 17-18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నీవే కాదు ఈ ప్రజల్ని పాలించేది, నీదే కాదు ఈ రాష్ట్రం. ఇవాళ ఈ దేశంలో భాగమనే విషయం మర్చిపోకు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని లోబడి పంజేయి ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేయడానికి వచ్చిండ్రు. ఒకవేళ కనుక నీ వికృత వ్యవస్థ ఇట్లనే ఉంటే, నీ అణచివేత విధానం ఇట్లే ఉంటే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించడానికి వచ్చింది సుమా. మాకు చేతగా కాదు, మాకు అన్ని రకాల అవగాహన ఉన్న వాళ్ళం మేము, అన్ని రకాల ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. అధికారాన్ని అనుభవించకపోవచ్చు కాక, కానీ త్యాగాలకు వెరిది అని పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మర్చిపోకు. మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద గ్రామాల్లో తిరగద్దని చెప్పి హుకుం జారీ చేస్తావా? పోలీసులకు ఆదేశాలు ఇస్తావా? నీ నాయకులను దాడి చేయమని చెప్తావా? వస్తావా? నేను ఇప్పుడే చూసిన, నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రైతు ఉత్సవాలని చెప్పి కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను చూసిన 4-5 ట్రాక్టర్లు, 4-5 ఎడ్ల పండ్లు. ఒక్క మనిషి లేడు, ఒక్క మనిషి లేడు. ఏం జాతర చేస్తావు ముఖ్యమంత్రి గారు? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో ఎంక్వైరీ చేయించుకో, ప్రజలు ఏ విధంగా ఉన్నారో. మొన్నటి వరకు మీరు అనుకున్నారు రైతులంతా నాకు అండగా ఉంటారని, కానీ వాళ్ళు రైతులు లేరు, రైతులు లేరు. ఏ వర్గము లేదు, ఏ కులము లేదు, ఏ జిల్లా లేదు. అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే వికారాబాద్ వరకు ఒకటే నినాదం, కేసీఆర్ గారిని ఓడగొట్టే నినాదం. ఒకటే ఆశయం, కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఆశయం. ఇవాళ పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ, జెండాలతో సంబంధం లేదు ఇక్కడ. ఒకటే సంబంధం, ప్రజల్ని వేధిస్తున్నా, పీడిస్తున్నా, అవమానపరుస్తున్నా, ప్రజల మీద దాడులు చేయిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని బొందబెట్టడమే ఎజెండా తప్ప ఇంకో ఎజెండా లేదు ఈ రాష్ట్రంలో.